మాతృదేవోభవ. నీ ఒక్కర్తెవె చాలును చావగని బ్రతుక నిమ్ము సర్వస్పృహలన్. తల్లి సరస్వతీ మాత, నీ ఒక్కర్తెవె చాలును చావగని బ్రతుక నిమ్ము సర్వస్పృహలన్. భావింతును పద్యమ్ముల రావింతును నిన్ను భువికి రసనా వసనా. పద్యమ్ముల రావింతును నిన్ను భువికి రసనా వసనా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. కిందటి భాగంలో మనం చిత చింత అనే రెండు శబ్దాల్లో ఉండే పూర్ణ బిందువు కారణంగా ఉండే తేడాని చమత్కారపరంగా చెప్పుకున్నాం. పూర్ణ బిందువు ఉంటే చింత, లేకపోతే చిత. కానీ ఈ చిత కంటే కూడా చింతే దారుణమైంది. చితి చనిపోయిన వాడిని దహిస్తోంది, కానీ చింత బతుకున్నవాడినే దహిస్తోంది అని చెప్పాడు కవి. అప్పుడు అత్ర బిందుర్ విశిష్యతే అని ఒక మాట మీకు నేను చెప్పాను. ఈ అత్ర బిందుర్ విశిష్యతే, ఈ సున్న తేడా రావడంలో అర్థం ఎంత మారిపోతుంది అన్నదానికి ఒక మంచి చమత్కారమైన సంఘటన ఉంది. కాళిదాసు, భవభూతి ఇద్దరు సమకాలికులు అని ఒక కథ ఉంది. నిజానికి మనం రుజువు చేయగలిగే విషయం కాదు అది. కాళిదాసు 7వ శతాబ్దం, క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన తర్వాత 600-700 ఏళ్లకి భవభూతి పుట్టాడు. మనకి చారిత్రకంగా కొంచెం దొరుకుతున్న ఆధారాలను బట్టి ఉండేది. అయితే ఇవి అంత ఖచ్చితంగా చెప్పగలిగిన కావు ఈ కవుల విషయంలో. సరైన ఆధారాలు వాళ్ళెవరు, వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళు జీవిత విశేషాలని రాసిన వాళ్ళు కాదు. వాళ్ళ కావ్యాలు రాసి ఊరుకున్నారు. అందువల్ల సరే ఈ కథను కూడా మనం ఊరికి చారిత్రక పరిణామం కోసం కాకుండా చమత్కారం కోసం తీసుకున్నాం. దాంట్లో తప్పే అంచేత ఒక పెద్ద కవి ఆ కాలంలో ఉన్నప్పుడు మిగిలిన కవులు సహజంగా ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా ఆయన నా కావ్యాన్ని మెచ్చుకోవాలి. ఈవేళ లోకంలో పేరున్నవాడు ఆయన సాహిత్యంలో, కాబట్టి ఆయన మెచ్చుకుంటే నాకు అది గొప్ప యోగ్యతాపత్రం అని సహజంగా ఈవేళ ఈ కాలంలో అయితే మా అయ్యా మేము శతకం రాశామండి, మీరు మాకు పీఠిక రాయండి, మాకు అది ముందు మాట రాయండి, బాబు నాకు అది ఖాళీ లేదయ్యా అని అంటే పోను ఒక ఆశీర్వచనం రాయండి అంటారు. ఇది ఊరికే ఒక ప్రక్రియ అయిపోయింది ఈ రోజుల్లో. నిజానికి నిజానికి పూర్వం ఇవేవీ లేకుండానే పుస్తకాలు పంపించేవారు. నిజానికి జనం చెప్పాలి బాగుందో లేదో, ఈ ఆశీర్వచనాల వల్ల, ముందు మాటల వల్ల, పీఠికల వల్ల పుస్తకాలు చదవరు. కానీ పీఠికంటూ రాస్తే పుస్తకం మొత్తం చదివి రాయాలి. అంతేగాని ఏదో ఈ కవి పుస్తకాన్ని నేను అలా అలా చూశాను, వీరు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నాడు, దీని పుట్టినరోజు శుభాకాంక్షల పీఠికలు రాయకూడదు, అది అనవసరం. అది ఊరికే ఈయన ఫోటో, ఈయన పేరు కనపడడానికి ఉపయోగపడుతుందేమో, కానీ ఆ కవికి ఏం ఉపయోగం లేదు, ప్రజలకేం ఉపయోగం లేదు, ఓ పేజీ దండగా. పైగా ఇదొక వ్యామోహం కింద మారుతుంది. ఇంకా అసలు ముందు పుస్తకం రాయడం కంటే పీఠికి ఎవరి చేత రాయించాలి. ఈ కాలంలో ఉన్నాయి ఈ వ్యాధులన్నీ. ఆ కాలంలో ఆ కర్మ లేదు. కానీ ఎంతైనా అది పెద్దవాళ్ళు చూడాలి, వాళ్ళు మెచ్చుకోవాలనే తపన ఉంటుంది. అది సహజం, దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఆయా రంగాల్లో సాహిత్యమో, ఆధ్యాత్మికమో, సంగీతమో ఏదైనా సరే ఆయా రంగాల్లో పెద్దవాళ్ళైన వాళ్ళు ఎంతో కొంత ఎప్పుడప్పుడు తీరిక చేసుకుని కాస్త కింది వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పీఠికలు రాయడాల మాట ఎలా ఉన్నా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. శుభ్రంగా చదువుతాం పుస్తకం. ఆ పుస్తకంలో మనకు నచ్చిన పద్యాలు మనం మన సభల్లో మనం ఉటంకిస్తాం. మన సమకాలీకులవే, హాయిగా ఎంత బాగుంటుంది వాతావరణం. ఆధ్యాత్మికవేత్తలు, సాటి ఆధ్యాత్మికవేత్తల గురించి మాట్లాడడం సమకాలీకులు, ఎదురుగా ఉన్నవాళ్ళు. ఎటువంటి శత్రుత్వాలు, ద్వేషభావాలు లేకుండా మంచి చెప్పగానే అదిగో వారు మంచి చెప్పారండి, నేను టీవీలో విన్నాను, చాలా బాగా చెప్పారని అంటే ఆయన ఎంత సంతోషిస్తారు, వారి అభిమానులు ఎంత సంతోషిస్తారు. ఈ సామరస్యం కారణంగా ఆధ్యాత్మిక రంగం బాగుంటుంది, ప్రజల్లో గొప్ప చైతన్యం వస్తుంది. అందుకని మెచ్చుకోవడానికి ఎప్పుడు సంశయించక్కల. ఇప్పుడు విమర్శించాలనుకోండి, పేరు చెప్పకూడదు, విషయం చెప్పచ్చు, విమర్శించాలి అవసరమే తప్పదు. అది ఒక తీవ్రస్థాయికి చేరిపోయి ప్రమాదకరంగా మారుతూ ఉంటే, ఓ జబ్బు కింద వ్యాపిస్తుంటే విమర్శించాలి తప్పదు. అప్పుడు పేరు చెప్పకూడదు. ఎవరి పేరు మనకి వ్యక్తిగతంగా అనవసరం, విషయగతం మనం విమర్శ. దాన్నే చక్కని తెలుగు సామెతలో ఇదివరకే చెప్పుకున్నాం మనం. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి. నేను బాగా ప్రచారం చేసి చెబితే ఈ మాటని సుబ్రహ్మణ్యం ఫరసీల సినిమాలో శుభ్రంగా పెట్టారు కూడా. రావు గోపాలరావు కొడుకు రావు ప్రకాష్ అంటాడు ఈ మాట. గరికపాటి వారు చెప్పినట్టుగా మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలన్నాడు. అంటే నువ్వు మంచి విషయాలు చెప్పదలుచుకుంటూ మైకులో చెప్పడం అంటే అర్థం ఏమిటంటే పేరుతో సహా చెప్పు, ఫలానా వారు చేశారని చెప్పు, ఆయన సంతోషిస్తారు. అదే విమర్శ చేయాల్సి వస్తే పేరు చెప్పకు,
చెవులో చెప్పడం అంటే అర్థమైంది. ఈ విషయాన్నే విమర్శ మన వ్యక్తుల మీద ద్వేషం. ఇలాంటివి ఎప్పుడు ఉంటాయి. అలాగే భవభూతి ఉత్తర రామచరిత్ర రాసి దీన్ని కాళిదాస్ చూస్తే బాగుండు, దీని కాళిదాస్ చూస్తే బాగుండు అనుకున్నాను. అందులో కూడా కవులైన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒక శ్లోకమో ఒక పద్యమో ఏదో రాసినప్పుడు ఇది చూడాలి, ఇది చూడాలి, మొత్తం కావ్యం చూడకపోయినా పర్వాలేదు, ఈ ఘట్టం చదివి కనీసం ఈ శ్లోకం చదివి ఆయన ఏమంటాడో నేను వినాలి అని అనిపిస్తుంది. ఆ రంగంలో ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే ఇది అనుభవం. మనకంటే పెద్దవాళ్ళు, మన గురువులు లాంటి వాళ్ళు ఈ పద్యం చదివితే ఏమంటారు, అసలు ఆ పద్యం అల్లుతున్నప్పుడే కవికి మనస్సులో ఆయన కనిపిస్తాడు. వారు గురువు గారు కావచ్చు, వారి స్నేహితుల్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఆయన ఏమంటాడు ఆయన ఏమంటాడు. అలాగే ఒక ప్రేమికుడు ఓ పద్యం అల్లుతుంటే ప్రియురాలి మీద ప్రియురాలు కనపడదు, అదే అంతే, అంత సహజమే. అలాగే భవభూతి సీతారాముల ప్రేమను గురించి ఒక గొప్ప శ్లోకం రాశాడు, దాన్ని కాళిదాసు దగ్గరికి పంపించేట ఏమంటాడో చూద్దామని. అప్పుడు చమత్కారం జరిగింది. ఏమిటా శ్లోకం ఇంతకీ? కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్ అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ అశిథిల 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 పరిరంభవ్యా హృదయకైక దోష్ణోహో అశిథిల పరిరంభవ్యా హృదయకైక దోష్ణోహో అవిదిత గతయామా రాత్రిరేవం యరం సీత్ అవిదిత గతయామా రాత్రిరేవం యరం సీత్ అని శ్లోకం రాశాట. ఈ శ్లోకం కాళిదాసు చూడాలని ఎందుకు అనుకున్నాడు? అంత మధురమైన భావం ఇందులో ఉంది. నిజంగా అసలు కొత్త దంపతులు కాదు, పెళ్ళై 25 ఏళ్ళు అయిన వాళ్ళైనా దీని భావాన్ని వింటే అసలు ఈ రాత్రి మనం దీన్ని అభ్యాసం చేయవలసిందే అనుకుంటారంతే, అంత సరసంగా ఉంటుంది ఇది. ఇందులో మళ్ళీ ఏమి అశ్లీలకరమైన మాటలు ప్రక్రియలు ఒక్కటి కూడా లేవు. అందులో అభ్యాసం చేయదగిన విషయం ఇది. నిజంగా అనుభూతి పొందాలి, అప్పుడే దాంపత్యాలు బాగుంటాయి. కిమపి కిమపి మందం మందం ఆసక్తి యోగాత్ ఆసక్తి యోగం ఒకరి ఎందు ఒకరికి ఆసక్తి పెరిగిపోవడం వల్ల బాగా దగ్గరగా కూర్చున్నట్టు. మాటలు చర్యలు చూపులు అన్నీ మందం మందం నెమ్మది నెమ్మదిగా అవుతున్నాయి. నెమ్మది నెమ్మదిగానే ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడు దంపతుల మధ్య ఆసక్తి నెమ్మది నెమ్మదిగానే పెరగాలి. అది ఉప్పెనలా పొంగకూడదు. నీ ప్రేమ నాపై ఉప్పెనలా పొంగి ఉప్పెన అయితే చచ్చిపోవడం అయిన తర్వాత ఎప్పుడూ ప్రేమ ఉప్పెన కాకూడదు. ప్రేమ సెలయేరు కావాలి, ప్రేమ మంచినీరు కావాలి, ప్రేమ సముద్రం కాకూడదు. ప్రేమ సముద్రం ఏమిటి అర్థం లేదు, సముద్రం ఎందుకు పనికిరాదు. ప్రేమ సెలయేరు అయితే మంచిది, ఉపయోగిస్తుంది తాగుతాం, నెమ్మదిగా ప్రవహిస్తుంది. ప్రేమను నెమ్మదిగా ఆస్వాదించాలి. ప్రేమను కంగారుగా తాగుతాం, కాఫీ నెమ్మదిగా తాగుతాం, మంచినీళ్ళు గడగడ తాగుతాం, తేడా లేదా? అంటే ప్రేమను ఎప్పుడు నెమ్మదిగా ఆస్వాదించాలి. ఆ నెమ్మదిగానే నెమ్మదిగానే ఆసక్తి యోగాన్ని పెంచుకుంటూ ఉంటే వాళ్ళకి అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ ఆ ప్రేమ కారణంగా సీతారాములు ఇద్దరూ బాగా దగ్గరగా 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 అలా వచ్చారట. ఎంత దగ్గరకు వచ్చారంటే ఒకరి చెక్కిలికి ఇంకొకరి చెక్కిలి ఇలా అతుక్కుపోయినట్టు అయింది. సీతాదేవి కుడి చెక్కిలికి రామచంద్రమూర్తి ఎడమ చెక్కిలి అతుక్కుపోయింది లాగంతే, అసలు అర్ధనారీశ్వరుడా అన్నట్టుగా. అవిరళిత కపోలం అంటే అర్థమైంది, కపోలానికి కపోలం బాగా దగ్గరే. జల్పతో అక్రమేణ అప్పుడు ఏదో అక్రమం అనుకోకండి, అక్రమం అంటే అర్థం. జల్పత ఏవో మాట్లాడుకుంటున్నారట ప్రేమ మైకన్లు, ఏం మాట్లాడు అది క్రమంగా ఉంటే కదా చెప్పడానికి అన్నాడు. అక్రమేణ అంటే అర్థం ఏం మాట్లాడుతుందంటే పలవరిస్తారు చూడండి, ప్రేమలో మైకంలో మునిగిపోయిన వాళ్ళు పలవరిస్తూ ఉంటారే, అలా పలవరిస్తున్నారు. ఆ క్రమం ఇవ్వటం నాకు తెలిస్తే కదా జల్పతో అక్రమేణ. అంతేకాదు అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణోహో ఒకరి చేతులు మరొకరి చేతుల్ని బిగించి వారు బిగి కౌగిల్లో ఉన్నారట. ఒక్క గాలి కూడా మధ్యలో చేరడం వారికి ఇష్టం లేదు. ఇంత గొప్ప శృంగారాన్ని ఎవరు చెబుతారండి? భవభూత చెప్పకపోతే, కాళిదాసు చెప్పకపోతే, నేను మీకు చెప్పకపోతే. అశిథిల పరిరంభవ్యాపృతైకైక దోష్ణోహో ఇంతవరకు బాగానే ఉంది. ఇలా ఇవి ఉండబట్టే ఆయన కాళిదాసు చూపించాలి. అసలు ఇలాంటిది ఆయన రాశాడా? పోనీ రఘువంశంలో, సుదక్షిణ దిలీపుల విషయంలో ఎక్కడైనా రాశాడా? ఏమో రాశాడో లేదో చూస్తాడు. నాకంటే బాగా రాసేవయ్యా అని ఒక మాట అంటే చాలు అనుకుని అపంపించాడు. చివరి పాదం ఏమి రాశాడు? అవిదిత గతయామా రాత్రిరేవం యరం సీత్. రాత్రికి అవిదిత గతయామ, అసలు రాత్రి గడిచిపోయింది. ఎలా గడిచిపోయింది అంటే ఎన్ని జాములు గడిచిందో ఎవరికీ తెలియదు అన్నారు. యామం అంటే జాము. అప్పట్లో ఎందుకు ఈ జాము గడిచిందనే విషయం ఎందుకు తెలియదు? గడియారం ఎన్ని గంటలు కొట్టిందో ఎవరికీ తెలియదు అని మనం అంటాం. ఇప్పుడు గంటలు కొట్టే గడియారాలు లేవు, అన్ని చిన్న చిన్న వచ్చాయి, చేతి వాచి గంటలు కొట్టదు. ఇప్పుడు అది కూడా మానేశారు సెల్ ఫోను. మళ్ళీ వాచీలు మొదలుపెట్టారు, అది ఫ్యాషన్. పెద్ద పెద్ద వాచీలు, దయ్యాల వాచీలు పెట్టుకుంటున్నారు సమయం కోసం కాదు, ఊరికే అదో అభిరుచి. మనకి తెలియదు ఇది. కానీ పూర్వం రాజస్థానాలు రాజులు పరిపాలన ఉన్నప్పుడు ప్రజలకు సమయం తెలియడం కోసం
సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం కాగానే 9 గంటలకు 1 గంట కొట్టేవారు. గ్రామం గ్రామం అంతా కాబోలు వాళ్ళు ఒక్కటే గంట ఆ వీధి చివరికి వెళ్ళి 1 గంట, ఇంకో వీధి చివరికి వెళ్ళి 1 గంట, ఒక 10 నిమిషాల్లో తిరిగేసేవాడు. అంటే ఒక జామైంది ఎవడేళ్లలో గడియారాలే, ఒకటి గడియారాలు కనిపెట్టలేదు. మరి సమయం తెలియాలిగా. మళ్ళీ రెండో జామ 12 గంటలు కాగానే అర్ధరాత్రి వేళ నిశివేళ, నిశిరాత్రి వేళ 2 గంటలు కొట్టేవారు. అంటే 12 అయింది అర్థం అర్ధరాత్రి. మళ్ళీ తొలిజాము రాగానే 3 గంటలు కొట్టేవాడు. అంటే ఇప్పుడు తెల్లారగట్ట 3 అయిందని అర్థం. మళ్ళీ సూర్యోదయం అయ్యే ముందు శుభ్రంగా బడి విడిచినప్పుడు గంటలాగా గణగణ గణగణ కొట్టేసేవారు. ఇక అందరూ 3 ఇంటికి లేచేవారు, అందరూ అప్పుడు 6 ఇంటికి లేచేవారు కాదు, ఇప్పుడు 9 ఇంటి వరకు లేవట్ల. అదో పద్ధతి ఇదో పద్ధతి, దానికేముంది? అందుకని 1 గంట కొట్టేవారు. అప్పుడు గంట కొడితే లేచేవారు, ఇప్పుడు గంట కొట్టినే లేవరు. సెల్ ఫోన్ పెట్టుకుంటాడు, అలారం లేస్తానని చెబుతాడు. నేను లేస్తానా తల్లి వచ్చి పాప నేను లేపనా అంటే వద్దమ్మా నేను లేస్తానుగా అంటే వాడికి లేవడం ఇష్టం లేదు, అది విషయం. అందుకని పెడతాడు ఉదయం 6 అని పెడతాడు. 6 ఇంటికి అది మోగితే పక్కన బటన్ స్నూజ్ అంటారు, అంటే ఇప్పుడే లేవ్వా, ఇంకాసేపు ఉండి లేస్తావా, కాసేపు ఆగ్గాని లేవ్వా, ఈ జన్మకి లేవ్వా, లేచే ఉద్దేశం లేదా. 100 ఆప్షన్లు ఉంటాయి ఇందులో, దరిద్రపు ఆప్షన్లు. నేను లేవమని చెప్పేది మాత్రం ఉండదు, లేవడం ఉద్దేశం లేదా అని ఇలా రకరకాలు ఉంటాయి. వాడు అది నొక్కుతాడు, ఓ 10 నిమిషాలే కదా, మళ్ళీ అది నొక్కుతూనే ఉంటాడు. ఇంకా స్నూజ్ వీడు బతుకంతా లూజే. ఇలా ఉండకూడదు. ఎప్పుడు అలారం మోగింది అంటే స్ప్రింగ్ లేచినట్టు పైకి లేవాల్సిందే, అప్పుడే పనులు అవుతాయి. అలా మన మనసుకు మనం శిక్షణ ఇవ్వాలి. అలారం మోగే కూడా పట్టుకుంటే అలారం ఎందుకు, ఇలారం పెట్టుకోవచ్చు. అంత పద్ధతిగా ఉండేవాళ్ళు. అటువంటప్పుడు ఎన్ని జాములు గడిచాయో తెలియదు. అంటే కావలి వాళ్ళు గంటలు కొట్టేవాళ్ళు కొడుతున్నారు, వీళ్ళకి ఆ విషయం తెలియదు. అది అవిదిత గతయామా రాత్రి రేవం ఎరం సీత్ అని ఆ రకంగా రాత్రి ఏవం ఈ విధంగా అనుసరణ పెట్టాడు. ఏవం ఎరం సీత్ గడిచింది అని. ఇది కాళిదాసు దగ్గరికి వెళ్ళేసరికి శ్లోకం. తాటాకుల మీద రాసేవారు కదా అప్పట్లో, ఆ తాటాకు పట్టుకుని వెళ్ళారు ఎవరు. దాన్ని బాగా అలంకరించాడు కూడా భవబోధి, మంచి ముచ్చురే గది పెట్టి చివర పెట్టి మొత్తం కాళిదాసు చూడాలి మరి. ఆ సమయానికి ఆయన పైగా మంచి సమయంలో పంపాలి. కవిత్వం అనేది ఎప్పుడు పొద్దున్న ఆయన కాలకృత్యాలకు బయలుదేరుతుంటే కవిత్వం పంపకూడదు, దరిద్రంగా ఉంటుంది. ఆయన శుభ్రంగా భోజనం చేసి కాస్త మధ్యాహ్నం తాంబూలం వేసుకున్న సమయానికి పంపించాడు. అది కవిత్వం చెప్పవలసిన సమయం, వినవలసిన సమయం. అందుకని ఆయన తాంబూలం కూడా అప్పట్లో మరి కవులు ఎలా ఉండేవారు అంటే మంచి పెద్ద దివాన్ కట్ట లాంటి మంచం అందుమీద, పెద్ద పరువు అందుమీద దివాన్ ఇలా పొడుగ్గా ఉంటుంది దిండు, అందుమీద వేసుకుని ఇలాగా ఒక చెలికెత్తి అక్కడ ఉండి తాంబూలం అందిస్తుంటే ఇలా వేసుకుని దర్జాగా అలా కూర్చుని అలా ఉండేవారు. ఆధునిక కాలంలో ఆ భోగాలు అనుభవించిన వాడు మహానుభావుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఒకడే, తలుచుకుంటేనే పుణ్యం. అందుకని అలా ఉండేవారు. అలా కాళిదాసు అలా ఉండగా ఈ శ్లోకం పట్టుకున్నాడు. ఆయన చూసి ఓ కిమపి కిమపి మందం మందమాసక్తి యోగా, చాలా బాగుంది, చాలా బాగా అవిరళితక పోలం జల్పతోర క్రమేణ అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణోః అవిదిత గతయామా రాత్రి రేవం యరం సీత్. అంటే కాళిదాసుకి ఏమనిపించింది అంటే రాత్రి రేవం యరం సీత్ కాదు, ఏవం ఆ సున్న వద్దు, రాత్రి రేవం యరం సీత్ అంటే బాగుండేది, ఇంకా బాగుంటుంది. అందుకే కాళిదాసు గొప్పకి పోయాడు అందరున్న ఆ భావన. ఏమిటి తేడా అంటే రాత్రి రేవం వ్యరం సీత్ అంటే రాత్రి ఈ రకంగా గడిచింది అని. అది మామూలు మాట. రాత్రి రేవ వ్యరం సీత, రాత్రే గడిచిపోయింది, వీళ్ళకి గడిచినట్టే తెలియదు. జాములు తెలవకపోవడం ఏంటి, అసలు రాత్రి గడిచిపోగలైంది అనే విషయం కూడా తెలియదు. రాత్రే వెళ్ళిపోయింది, రాత్రిని నిర్జీవాన్ని సజీవం చేశాడు అక్కడ. ఒక్క సున్నా తీసేయడంతో, ఒక్క బిందువుతో ఎంత తేడా ఉంటుందండి. ఈ కవిత్వం అర్థం కావాలంటే, కవిత్వం ఎలా ఉండాలో తెలియాలంటే బంగారం పని చేసేవాళ్ళ దగ్గర ఓ పావుగంట కూర్చోవాలి. కవిత్వం బంగారం పని, ఏదో ఎనప రేగులు కొట్టడం కాదు, బాడిది పెట్టి చెక్కడం కాదు, బంగారం పని. వాళ్ళ దగ్గర కాటా త్రాసులు ఉండవు ధాన్యం దోచడానికి, బంగారం పని వాళ్ళ దగ్గర. కిరాణం కొట్లో ఉండే త్రాసులు ఉండవు, సున్నితపు త్రాసులు ఉంటాయి, అందులో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. కాకపోతే ఒక్కోసారి గులాబీ రేకు పెట్టి తూచేవారు పూర్వం, గులాబీ రేకులు. మరి అంత సున్నితంగా ఉంటుంది బంగారం, అంత చిన్నదానికి విలువ ఉంటుంది. తూకంలో ఒక్కటి ఎక్కువైందంటే కుదరదు, అక్కడ తక్కువైనా కుదరదు, తేడా రాకూడదు. అదంతా కైతమ్మి రాసేవారు. ఇన్ని గ్రాములు, ఇన్ని మిల్లీగ్రాములు, ఇన్ని గులాబీ రేకులు అని కూడా రాసేవారు. చిన్న వ్యక్తి అనేవారు, దానికి మళ్ళీ 2 గులాబీ రేకులు తక్కువ అనేవారు. కవిత్వం అంతే, ఒక సున్న ఎక్కువైనా, ఒక అక్షరం ఎక్కువైనా, ఒక అక్షరం తక్కువైనా అందవలసిన భావం అందదు, పొందవలసిన అనుభూతి పొందలేడు. ఇది తేడా. అందుకని రాత్రి రేవం వ్యరం సీత, రాత్రి ఈ విధంగా జాములు ఎన్నో తెలియకుండా గడిచిపోయింది అనడం కంటే రాత్రి రేవ వ్యరం సీత, అసలు రాత్రికే తెలియలేదా జాములు ఎన్నో, మనుషులకు తెలియకపోవడం కాదు, రాత్రికే తెలియలేదు.
మనుషులు అనుభూతి చెందారు అనగానే ఆకాశం అనుభూతి చెందింది, గాలి అనుభూతి చెందింది. గాలి ఈలలు వేసెను అని ఎవరో రాశారు కవి. గాలి ఈల గాలి స్వయంగా ఏలేస్తుందా? ఆ అనుభూతి మనిషిది, కానీ గాలికి పెట్టాడు. ఈ సంతోషాన్ని చూసి గాలి ఏలేసింది అన్నాడు. అది అది అనుభూతి, అదొక కొత్త భావం. అందుకని రాత్రికే తెలియకుండా జామలు గడిచిపోయా, జాములు గడిచిపోయాయనడానికైన ఆ మాటని, ఆ భావం చెప్పడం మరి ఎలా చెప్పాలి? ఇక్కడ ఏమిటయా భావభూతి, పెద్ద గొప్ప కూడా చేత కాదు, అసలున్నందుకు అని అనొచ్చు. కానీ కాళిదాసు అలా అంటు చాలా చమత్కారంగా ఆయన కవి ఆ భావాన్ని ఎలా చెప్పాడంటే, అసలు ఆ పద్యం విషయం తాను మాట్లాడనట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు నటించి చెప్పాడు. ఎందుకంటే అక్కడ తాంబూలం వేసుకుంటున్నాడు ఆయన. ఆ పక్క తాంబూల కరెండ వాహి అని ఉండేవారు, తాంబూలం పెట్టే పట్టుకుంటారు వాళ్ళు వాళ్ళతోటి. అత్ర బిందురు విశిష్యత అన్నట్టు ఈ చెవి దగ్గర చేపెట్టాడు. ఇది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉందని ఒకటి, ఇక్కడ తాంబూలం ప్రకారం నవ్వులుతుంటే ఇబ్బందిగా ఉందని ఒకటి. అందుకని ఇక్కడ అత్ర బిందురు విశిష్యత అన్నట్టు. అంటే మన మామూలుగా తాంబూలం పట్టుకునే అమ్మాయికి ఏమర్థమైందంటే ఇక్కడ సున్నం ఎక్కువైంది అంటున్నాడు. బిందు అంటే సున్నం అర్థం, సున్నం ఎక్కువైంది కొంచెం. ఇక్కడ సున్నం తమలపాకుల్లో ఎప్పుడు రాయాలి, ఎంత రాయాలి, పండడానికి వీలుగా రాయాలి. ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది, తక్కువ రాస్తే పండదు. ఎంత రాయాలో తెలియదు, అందుకని ఆడవాళ్ళే రాసి మగవాళ్ళకి ఇచ్చేవారు. ఆ పాళ్ళు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వంట వండుతూ ఉంటారు. ఇంగువ ఎంత వేయాలి, జీలకర్ర ఎంత వేయాలి, మెంతులు ఎంత వేయాలి తెలుసు. చారులో మెంతులు వేయాలి, ఏది మెంతులు చారులో ఉండకూడదు. అది వెయ్యాలి, వేయవలసినంత వెయ్యాలి. బెల్లం ముక్క వెయ్యాలి, పానకం అయిపోకూడదు. కాఫీ కలిపినా అంతే. మొగాన్ని కలపమంటే ఏం చేస్తాడు, అయితే పానకం లేకపోతే వీడికి పూనకం. ఆ పాలు తెలియకపోతే అంతే. అందుకని వాళ్ళు ఆవిడ తెలుసు కూడా సున్నం ఎక్కువైంది అన్నట్టుగా చెప్పాడు. కానీ అత్ర బిందురు విశిష్యత అంటే శ్లోకంలో కూడా అక్కడేమో ఎక్కువైంది, ఇక్కడేమో లేకుండా ఉంటే బాగుంటుంది. పైగా తెలుగు మాటకు ప్రకారం సున్నం ఎక్కువైంది అని అంటుంటే అవే సరిగ్గా వినకపోతే సున్నం ఎక్కువైందని కూడా వినపడదు. మకారమేక తేడా అంచితే ఒక్క సున్న తీసేసి ఉంటే బాగుండు సరిపోయేది. ఎంత చక్కని పద్యం అండి, ఎంత చక్కని వ్యవహారం అండి. అసలు మనకి నచ్చని వ్యవహారాన్ని చెప్పడానికి ఎన్ని సరసమైన మార్గాలు ఉన్నాయండి, ఎంత చమత్కారంగా చెప్పొచ్చునండి. ఏమన్నా అంటే కూడా నేను నిన్ను అనలేదు, అదేదో అన్నాను నేను అని చెప్పి హాయిగా తప్పించుకొచ్చే ఇబ్బంది లేకుండా నిన్ను ఎందుకు అన్నానండి. అదనమాట లెక్క. అందుకని అత్ర బింద రాత్రి రేవం వ్యరం సీత, రాత్రి రేవ వ్యరం సీత అన్నాడు. అక్కడి నుంచి భవభూత ఉత్తరామచరిత్రలో ఆ శ్లోకాన్ని ఇప్పుడైతే మీరు అచ్చు పుస్తకాలు వచ్చేస్తే రాత్రి రేవ వ్యరం సీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్యానంతో ఉత్తరామచరిత్ర ప్రముఖ విక్రయ పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతుంది. చక్కగా ఆసక్తి ఉన్నవాళ్ళు తీసుకుని చదవండి. చక్కగా అన్ని కాండలు కూడా ఆయన అన్ని సర్గలు కూడా మొత్తం రాశారు ఆయన పూర్తిగా. అద్భుతమైన లోకంలోకి దంపతులను తీసుకెళ్ళిపోతాయి, అంత బాగా రాశారు ఆయన. అవి చదివే నేను చెబుతాను. అలాంటిది కాళిదాసు భవభూతుల మధ్యలో ఉండే ఒక అనుభవ ఘట్టం, అనుభూతి ఘట్టం. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కార పద్యం. అక్కరకు రాని బస్సును చక్కగా సినిమాకు రాక సణిగెడు భార్యన్ ఒక్కగనుండెడు ఇంటిని గ్రక్కున విడువంగవల యుగదరా సుమతి. అక్కరకురాని చుట్టము రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవల యుగదరా సుమతి అని పూర్వం చెబితే అక్కరకురాని బస్సును మనం ఎక్కే సమయానికి బస్సు రాకపోతే సాయంత్రం వస్తే ఎవడికి కావాలి ఆ బస్సు మారే అన్నాడు. చక్కగా సినిమాకు రాక సణిగెడు భార్యని ఏదో భర్త గారికి కాస్త భావావేశం వచ్చి సినిమా కడదామో అంటే ఇవాళ నాకు బోల్డ్ పని ఉంది నేను చచ్చినా రాను మీ పాటలు మారుపడండి ఇంకా భార్య ఎందుకండి. ఇవి సరదా, వారి సరదాగా వీరు సహకరించాలి, వీరు సరదాగా వారు సహకరించాలి. ఆ పరస్పరం భావం తెలుసుకోవడమే కదా అనురాగం అంటే. లేనప్పుడు ఎందుకే భార్య అన్నాడు. ఒక్కగా నుండెడు ఇంటిని గాలి వెలుతురు లేకుండా ఒక్కపోసేస్తూ ఉంటే ఎందుకు వచ్చిందా ఈ ఇల్లు పని లేక. వీటిని గ్రక్కున విడు వంగవల యుగధరా సుమతి. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం. మునగ చెట్టు ఎక్కించుకో, మునగ చెట్టు ఎక్కించకంటారు ఎవరన్నా పొగుడుతూ ఉంటే. ఎందుకు, మునగ చెట్టు పెద్దదిగా ఉంటుంది, కొమ్మలు బాగా పొడుగ్గా ఉంటాయి, కాయలు కూడా పెద్దవిగా ఉంటాయి. కానీ ఎక్కడానికి చాలా భయపడతారు, ఎందుకంటే కొమ్మలు పెడుసుగా ఉంటాయి. పెడుసు పెడుసు అంటే లోపల బలం ఉండదు, పైకి ఊరికేలా పొడుగ్గా కనపడుతూ ఉంటాయి. మన ఈ అల్యూమినియం కమ్మీలు ఉంటాయి చూడండి, గొట్టాలు లోపలంతా బోలే, పైకి మాత్రం అందంగా కనపడతాయి. మనం ఏదో అలా పట్టుకుందామని చూస్తే ఊరికిపోతాయి. మనకి సరిగ్గా రైల్లో ఏసీ బోగీల్లో ఉంటాయి. ఆ పై బెర్త్ వచ్చిన వాడు ఏం చేస్తారంటే పొరపాటుని ఈ పైన కమ్మి ఏది పట్టుకోవాలో తెలియక ఈ తెరలు పెడతారు, తెరలకు అల్యూమినియం గొట్టాలు పెడతారు, ఆ గొట్టం పట్టుకుంటాడు. పట్టుకుని ఎక్కుతాడు, ఆ గొట్టం ఇలా విరిగిపోతుంది దీనికి. ఇంకా అక్కడి నుంచి అది మళ్ళీ దాన్ని మార్చి పెట్టడానికి 6 నెలలు పడుతుంది. ఎందుకంటే అది పెద్ద మొత్తం వ్యవస్థ.
అందుకే అటువంటిది మనం ఫైబర్తో వచ్చినప్పుడు ఎక్కాలంటే జాగ్రత్తగా ముందే చూసుకుని ఆ తెర ఈ పక్కకి లాక్కోవాలి. తెర ఓ పక్కకి పూర్తిగా తెర ఉండగానే ఎక్కేస్తారు కొంతమంది, ఆ తెర మీద కాలేస్తారు, అది అది తెగిపోతుంది, దానికి ఏవో కొక్కేళ్ళ ఉంటాయి అవి ఊడిపోతాయి. అందుకని మొత్తం అంతా మనకి ముందు వ్యవస్థ చేసుకుని చేయాలి కదండి, ఓ చేత్తో ఇది ఓ చేత్తో ఇది పట్టుకుని ఎలా చేస్తాం. అందుకని ఈ తెర అంతా పక్కకి గెంటుకుని లైట్ ఉందా లేదో చూసుకుని ఎక్కాల్సింది ఒకసారి చూసుకుని ఎక్కడ పట్టుకోవాలో నిర్ణయించుకుని ఎక్కాలి. లేకపోతే అంతే, ఈ రైలు బెర్త్ ఎక్కడ లాంటిదే జీవితంలో ఏదైనా సరే కవిత్వము అంతే జీవితము అంతే, ఆ సున్నితత్వం తెలియకపోతే. అందుకని మునగ చెట్టు ఎక్కితే ఇబ్బంది ఉండదు, కొమ్మ పెడుచుకో ఉంటుంది కానీ బలంగా ఉండదు. అందుకని మునగ చెట్టు ఎక్కిస్తే ఏమవుతుంది, చెట్టు ఎక్కించాడు అనుకుంటాడు వీడు, ఓపి విరిగి కింద పడతాడు. ఎవరన్నా పొగుడుతుంటే కూడా ఒక్కోసారి అంతే, పొగిడారు పొగిడారు సంతోషిస్తాం కానీ మొత్తం తర్వాత గాలి తీసేస్తారు ఈ రకాల. అందుకని మునగ చెట్టు ఎక్కించు, మునగ చెట్టు ఎక్కించి ఎక్కిస్తే మామిడి చెట్టు ఎక్కించు, ఓపుకుంటే తాడి చెట్టునే ఎక్కించు, దిగడం కష్టమైనా సరే మునగ చెట్టు మాత్రం ఎక్కించకంటారు. పల్లెటూళ్ళలో పుట్టిన సామెతలు ఎంత జీవిత సారం నుంచి పుట్టేయండి. ఇవన్నీ ఇవన్నీ మనం గ్రహించుకుని మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు మనం తెలుగులో మాట్లాడడమే కాదు, మన పిల్లల పుట్టినరోజులన్నీ తిథుల ప్రకారం చేద్దాం, తేదీల ప్రకారం కాకుండా. సెలవు. సమాజంలో ఎవరికి ఎడం వైపు వెళ్ళాలని నిబంధన, నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వు ఎవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం అని నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి. అదే చెబుతున్నాను ఇక్కడ, వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు, అంత సంపద ఉండి అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా, మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా.